చూస్తున్నారండి. మరి ఎట్లా ఉంది 5 సంవత్సరాల నుంచి జగన్ మోడీ సార్ పాలన? జగన్ రెడ్డి వస్తాడని నాకు నమ్మకం ఉందండి. అనుకుంటున్నారు కదా, ఎవరు ఏదో అంటున్నారని మా పెట్టించుకోండి. మేము చేసే పని మేము చేసేస్తాం, చేసే పని ఏ చేస్తామండి. ఓటు ఎందుకు మరి చంద్రబాబు కూడా ఇంతకన్నా ఎక్కువ మంచి చేస్తుంటున్నాడు, ఈసారి అవకాశం ఇస్తే చేయడండి. ఇంత ఉట్టిదేనండి, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడు, ఉట్టిది అనవసరం. ఆయన్ని గెలిపించడం కూడా దండగా ప్రజా తీర్పు ఇవ్వాలంటే ఈయనేనండి. ఈయన ఉంటేనే ప్రజా తీర్పు జరుగుద్దండి, లేకపోతే జరగదు. మీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మంచి చేసింది 5 సంవత్సరాలు ఊళ్ళో పనులు, ఊళ్ళో పనులు బాగా చేసేయండి. చింతనేని ప్రభాకర్ కూడా ఇంతకుముందు మంచి చేసేవాడా? ఎట్లా చేసేవాడు కదండి, చేసేవాడే కానీ చేయించేవాడు కదా, ఎక్కడ పోతాడు చేయించేవాడు. మరి ఈసారి చింతనేని ప్రభాకరు అబ్బాయి చౌదరి పోటీ పడితే ఎట్లా ఉంటుంది పోటీ? చింతనేని వాడిపోతాయండి, 10,000 ఓట్లు లోపు చింతనేని పోతాడు, 10,000 లోపు ఓటర్స్ అలా ఉండాలండి, కామ్గా ఉండాలి, వేసేయాలండి ఓటర్స్ కామ్గా ఉండాలండి. మేమందరం జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ చింతనేనే ప్రేరుతున్నాం. నీ కొడుకులో మన వాళ్ళకి ఎవరైనా జాబులు వచ్చినాయా ఈ 5 సంవత్సరాల్లో? రాలేదండి. పూర్తిగా వస్తుంది కదా ప్రభుత్వ పాలన జగన్మోహన్ రెడ్డి గారిది, ఎట్లా ఉంది? ఇప్పటి వరకు పెంచడానికి ఏం సమస్య లేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలన్నీ అమలు జరిపాడు, 95%. అందువల్ల పెదల మట్టి ఆయన పక్కనే ఉన్నారు. మళ్ళీ ఏవో ప్రతిపక్షాలు ఎన్ని ఆవేపుతుంటే వాళ్ళు తదవరం వాళ్ళు చేస్తుంటారు మామూలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 120 సీట్లతో గ్యారంటీ కొడతాడు. పవన్ చంద్రబాబు ఇద్దరు పొత్తు అవుతారు కదా, పొత్తు అయితే పోటీ ఎలా ఉంటుంది అంటారు? పవన్కి 10% కూడా ఓటింగ్ లేదు ఏంటి, జనసేనకి ఓటింగ్ లేదు పెద్ద. ఇక బీజేపీ ఉంది అంత మాత్రమే, కాంగ్రెస్ సిరిమిల తిరుగుతుంది నేటి నుంచి మగవన్ ప్రసారం మొదలుపెట్టింది. సిరిమిలకి అంత మాత్రమే, ఎందుకంటే ఇప్పుడు సిరిమిల ఏం చేసిందని కాంగ్రెస్ అంటవాడికి పోయింది మొత్తం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అర్థమనేటప్పుడు ఏదో ఓటింగ్ ఏదన్నా కాంగ్రెస్ వాళ్ళు మాలాంటి వాళ్ళు మేము కాంగ్రెసే రాజశేఖర రెడ్డి ఉండగానే మన నడిసి ఏంటి. ఇప్పుడు ఇప్పుడే కొత్తగా వచ్చింది కదా షర్మిల, మరి ఇంకొక 5 సంవత్సరాలు ఏమైనా కొంత బలపడే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఇప్పుడు పెంచితే మట్టుకి దానికి ఏం బలం ఉండదు. ఇప్పుడు కాదు, ఇంకొక 5 సంవత్సరాలకు వరకు పోయిన తర్వాత అయితే ఏం చెప్పలేము. అప్పుడు పెద్దలను ఆడి అని చెప్తాం మనం. ఇప్పుడు 2 ఐటమ్ అయింది అనుకో, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉంది వ్యతిరేక వచ్చింది, అడిగితే కేసీఆర్ ఒకటి తప్పు చేశాడు ఎందుకంటే అసమర్థ ఎమ్మెల్యేలు 40-50 మంది ఉన్నారని చెప్పారు, సర్వే చెప్పింది, మీలాంటి వాళ్ళకి సర్వే కూడా చెప్పినాయి, కానీ ఎలా వినకుండా చేశాడు. అదే నిజంగా యథార్థంగా ఇవాళ కేసీఆర్ గారికి అభినందించాల్సిన విషయం తెలంగాణ అవునా కదా, అది డైరెక్ట్ రైట్. ఎందుకంటే అడిగే వేయాలి ప్రజలు, ఎందుకంటే అటు సిటీ చూశాడు కానీ విలేజీలు పోగొట్టుకున్నాడు. విలేజీలోనే కదా మొత్తం కేసీఆర్ ఫ్లాప్ అయిపోయింది. అలాగే ఇప్పుడు జాన్లో ఉన్నాడు, సిటీలు కంటే ఇవాళ రోడ్లు ఉన్నాయి, రోడ్ల మీద పొరులుతామే ఏంటి, ఎన్ని రోడ్లు మంచిగా అయితే అన్ని రోడ్లు ఇంకా జనం యాక్సిడెంట్లు తప్ప ఇప్పటికే యాక్సిడెంట్లు 100-120% యాక్సిడెంట్లు కనపడుతున్నాయి. ఇంకా అయితే రోడ్లు ఇంకా యాక్సిడెంట్లు అవుతాయి, ఏదో రోడ్లు ప్రాబ్లం ఉంది అయ్యే పెద్దలు పెద్ద అని చెప్తారు ఏంటి, ఏదో సరి చేసి వస్తారు ఇవాళ. ఎట్లా మరి అబ్బాయి చౌదరి ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో మంచిగా చేసిన ఊర్లని? అబ్బాయి చౌదరి మళ్ళీ గ్యారంటీ అబ్బాయి చౌదరే, ఎందుకంటే చింతనేని ప్రభాకర్ కూడా మంచిగానే ఉన్నదిగా పేరు, ఎట్లా ఉంటుంది పోటీ ఇద్దరికి? చింతనేనికి వీళ్ళిద్దరికి వరవరీగా ఉంటుంది. అయితే ఏంటంటే మనంత మెజార్టీతో కొట్టకపోయిన అబ్బాయి చౌదరి ఇప్పుడు దాదాపు 4-5 వేలతో మెజార్టీతో మళ్ళీ కొడతాడు. మొన్న 20-25 వేలతో కొట్టాడు, నువ్వు తగ్గుద్ది మెజార్టీ. ఎందుకంటే ప్రభుత్వం మీద రెండోసారి అనేది కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది, అది కంపల్సరీ కామన్ ఏంటి. దాని గురించి ఇంక మళ్ళీ ఆలోచించే పని లేదు. నేను కనసర్ట్గా చెప్తా, నేను చాలా తిరుగుతుంటాను. ఎందుకంటే అబ్బాయి చౌదరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 120 సీట్లు 110 సీట్లు గ్యారంటీ ప్రభుత్వం మాదే. మాకు మంచి అంటే ఏం జరగలేదండి, మాకు తెలిసిన మట్టికి మా రోడ్డు ఆయన గెలవక్కితం కాడి నుండి అబ్బాయి చౌదరి చెప్పాడు, అది ఆ రోడ్డు అలాగే ఉంది. ఇప్పుడు పోయిలా డ్రైనేజీ లేదు, ఏమీ లేదు. అందుకని ఈ రోడ్ల మీద ప్లాట్ఫారం మీద పెట్టినా కానీ కూరగాయల వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి 6 సార్లు వెళ్ళాల్సి వస్తుంది పన్ను కడతాకి. ఇక్కడ ప్లాట్ఫారం మీద కట్టినా ఇది ప్లాట్ఫార్మే కదా, ఇది ఇక్కడ పెట్టినా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి 350 రూపాయలు కట్టి రావాలి, కోర్టుకి వెళ్ళాల్సిందే. మనం బ్యాందీ షాపులు తీస్తానన్నారు కదండి, తీయని కూడా తీయలేదు అవునా కదా, మీరు చెప్పండి అవునా, అది కరెక్టే కదా. అమ్మఒడి మా పిల్లోడు లాస్ట్ ఇయర్ చదివాడు, 9 చదివాడు, 9వ క్లాస్లో మా బాబుకి పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగితే ఆ అమ్మఒడి డబ్బులు పడలేదు, హాజరులేదని. ఒక సంవత్సరానికి పడవా, ఒక 4 నెలలు మానేస్తే అవి పడలేదు. మాస్టర్ నెలలు అడిగాం, అది జరగలేదు. సరే మేము ఇల్లు కట్టుకున్నామండి మా సొంత డబ్బులతోనే, మా గృహం కాలిపోయింది,
కాలిపోతే మాకు గవర్నమెంట్ నుండి ఒక్క రూపాయి కూడా రాలా. మా సొంత డబ్బులతోనే మేము కట్టుకున్నాం. కానీ ఇంటి పన్నులు వేస్తున్నారు కదా, ఇంటి బిల్లులు ఇస్తారు కదండి, ఆ ఇంటి బిల్లులు కూడా మాకు మొత్తం పడలా, పూర్తిగా పడకుండా 30,000 పడాలి, అవి కూడా పడలేదండి. అది ఇంకేంటంటే జగన్ గారు చేసే ఏమీ మంచి అనిపించలేదు నాకు మాత్రం, నాకు తెలిసి. అది ఇప్పుడు చంద్రబాబు పవన్ ఇద్దరు కలుస్తున్నారు కదా, చంద్రబాబు కూడా ప్రభుత్వం వస్తే ఇంతకంటే ఎక్కువ మంచి సంక్షేమ పథకాలు నమ్ముతారా జనాలు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మనం చూడాలి ఒకసారి, బాగుంటది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా మాకు. అప్పుడు అయితే కనుక చంద్రబాబు నాయుడు అమయంలో మాకు 25,000 రూపాయలు వచ్చినాయండి. ఇప్పుడు ఈయన రుణమాఫీ అని వేస్తున్నాడు. మాకు రుణమాఫీ ఆయన దిగిపోయే ముందు ఏమీ లేదండి. ఆయన ఉండగా, చంద్రబాబు నాయుడు ఉండగా వాళ్ళు లేదు వీళ్ళు లేదు, కుటుంబానికి ఇంటికి 20,000 రూపాయలు వేశారు. చంద్రన్న కానుకని ఇచ్చాడు మనకి, రైస్ బ్యాగ్స్ ఏమని దాంట్లో ఏమన్నా ఉండేరు, 100 రూపాయలు చేసేది. ఈ జగనన్న ఎక్కినాక అసలు ఏమీ చేయలేదు కదండి, ఒక్క మన కానుకు కూడా ఏమి ఇవ్వలేదు కదా, మన సంక్రాంతికి కానుక ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అబ్బాయి చౌదరి 5 సంవత్సరాలు బాగా చేసిండు పనులు ఊళ్ళలో. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అబ్బాయి చౌదరి పనులు బాగా చేసిండా? పనులు బాగానే చేసిన అంటే చేసిన వాళ్ళకి చేశారు కానీ చేయని వాళ్ళకి ఏమీ చేయలేదండి. మా ఇంటి బిల్లులు చూస్తే ఆగిపోయినాయి, 30,000 పడాలి. మేము సొంతంగా కట్టుకుంటున్నాం, అవి కూడా ఇంతవరకు పడలేదు. మరి అలాగా ఉన్నాయి కదా, పోనీ మా ఒక్కరికే కాదు, అది ఆవిడకి కూడా పడలేదు, ఆవిడని కూడా అడగండి చెప్తుంది. ఎవరికి పడలా ఇంటి బిల్లులు 30,000 పడాలి, అవి ఆగిపోయినాయి. మా రోడ్డు చూస్తే అలాగ ఉంది, డ్రైనేజీలు చేసే పక్క చేస్తున్నారు కానీ కొన్ని పక్కలు చేయట్లేదు. అది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి చూడాలి. ఈయన ఎలాగో ఒకసారి చూసాం కదా, ఆయన చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. మరి